పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఎంపీటీఓ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. మొదటగా ఆయా శాఖల అధికారులు తమ నివేదికను చదివి వినిపించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై చర్చించారు. మిషన్ భగీరథ అధికారుల పనితీరుపై పోలంపల్లి ఎంపీటీసీ బండారి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఇప్పటికీ మిషన్ భగీరథ నీరు రావడం లేదన్నారు. అధికారులు మాత్రం సమావేశంలో అన్ని గ్రామాలకు తాగునీరు ఇస్తున్నామని చెప్పటాన్ని ఆయన తప్పుబట్టారు. ఇప్పటికైనా అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. ప్రశాంతంగా కొనసాగుతున్న సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని ప్లకార్డు, పురుగుల మందు డబ్బాతో మన్నంపల్లి మాజీ సర్పంచ్ మేడి అంచయ్య ఎంపీటీఓ కార్యాలయ ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించాడు. దీంతో పోలీసులు అంజయ్య వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకుని అంజయ్యను పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా తమకు రావాల్సిన గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లును వెంటనే చెల్లించాలని అంజయ్య డిమాండ్ చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉండడం వల్ల చాలా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మేము ఏదైతే అభయహస్తం పథకం కింద ఇచ్చినామో ఆరు గ్యారంటీలను ఆల్రెడీ రెండు గ్యారంటీలు మొన్న ఒక రెండు గ్యారంటీలను అమలు చేయడం జరిగింది. గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ఇవ్వడం జరుగుతుంది. అది మొన్ననే మన ఏ గారు ఉన్నారు, వాళ్ళ డీ గారు, ఎస్సీ గారు అందరూ వచ్చినారు. జీరో బిల్లు ప్రారంభించడం జరిగింది మన మండలంలో కూడా. తప్పకుండా తక్కినవి కూడా చేస్తాము. ఏదైతే మన వాళ్ళు చాలా విషయాలను చేపట్టడం జరిగింది. కొన్ని దగ్గర ట్రాన్స్ఫార్మర్లు లేవని, లేకపోతే కొన్ని దగ్గర జీపీ బిల్డింగ్స్ లేవని, కొన్ని దగ్గర మనకు లూజ్ లైన్స్ ఉన్నాయని, వాటన్నిటి కూడా మళ్ళీ నేను వాళ్ళ అధికారులందరినీ కూడా పిలిపించుకొని సమీక్షించి వెంటనే పరిష్కారం చేయడానికి నేను కృషి చేస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు సర్పంచ్లు అవార్డు తీసుకోవడం జరిగింది. తిమ్మాపూర్ మండలంలో అవార్డులు రానికి కారణం సర్పంచ్లు భార్య పిల్లల మీద బంగారం కుదబెట్టి గ్రామాలు అభివృద్ధి చేస్తే అవార్డులు వచ్చినాయి తప్ప సర్పంచ్ల బిల్లులు ఇప్పటి వరకు రాలే. నాటి ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా, టీఆర్ఎస్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసినాం ఎన్నోసార్లు. మేము కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ప్రధాన ముఖ్యమంత్రి గారు కానీ బిల్లులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ఇస్తలేరు. 42 మంది సర్పంచులు చచ్చిపోయినా కూడా ప్రభుత్వాలకు కనీసం నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. రాను రాను సర్పంచులు అందరూ చచ్చే పరిస్థితులు.